సో మరి దీన్ని మీరు పట్టుబడుతున్నారు, ప్రతిసారి పట్టుబడుతున్నారు, దీని మీద ఇష్యూ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు చేసిన ఏ ఇష్యూ కూడా ఇక్కడ ఎవరు దాన్ని అవలంబించట్లేదు. సో సార్, మీ పార్టీ ఇక్కడ అధికారం లేదు కాబట్టి వస్తుంది సార్, మీ ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వస్తే దీన్ని అవలంబించవచ్చు, ఆ తర్వాత విషయం. కానీ నిజంగానే ఇక్కడ ఏంటి, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, మీకు కలుగుతున్నటువంటి అవాంతరం ఏంటి అసలు? ముందుగా ఈరోజు సెప్టెంబర్ 17 ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఉన్నాయి. ఇది అనంత చతుర్దశి వేళ వచ్చింది. ఏంటంటే ఇది విశ్వకర్మ పుట్టినరోజు. ఈరోజు అవును, పనికి మూలం విశ్వకర్మ. భారతీయుల కార్మిక దినోత్సవం అంటే అసలైన కార్మిక దినోత్సవం సెప్టెంబర్ 17, పనికి మూలం విశ్వకర్మ. ఎస్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం ఈరోజు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం ఈరోజు. మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణకు, విమోచనానికి. మీరు కూడా చెప్పండి, చెప్పరా మీరు? జన్మదినం దేశ ప్రధాని అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు, నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు, వీటన్నిటికీ ముంచి తెలంగాణ విమోచన దిన శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. ఎస్. ఇప్పుడు తెలంగాణ విమోచనమా విలీనమా, ఈ కొత్తగా వచ్చింది ప్రజాపాలన, అంతకుముందు కమ్యూనిస్టులు అనేది విద్రోహం అంటే, మన హైదరాబాద్ సంస్థానంలో 16 జిల్లాలు ఉండే అప్పుడు, 8 జిల్లాలు తెలంగాణవి, ఖమ్మం జిల్లా తర్వాత వచ్చింది, 9 జిల్లాల తర్వాత హైదరాబాద్ రంగారెడ్డి తర్వాత వచ్చి ఇప్పుడు 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలైనాయి. మొదలు 8 తెలంగాణలో ఉన్నాయి, 10 జిల్లాలు అప్పుడు 8 జిల్లాలు. అప్పుడు 8 ఉండే, ఖమ్మం వరంగల్లో ఉండే, రంగారెడ్డి హైదరాబాద్లో ఉండే. ఓకే. 5 జిల్లాలు మరాఠ్వాడ ప్రాంతం, 3 జిల్లాలు కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక, 16 జిల్లాలు. అవును. హైదరాబాద్ సంస్థానం దేశంలోనే అతిపెద్ద సంస్థానం, 5562 సంస్థానాల్లో అతిపెద్ద సంస్థానం హైదరాబాద్ సంస్థానం. సగం ప్రాంతం తెలంగాణ ఉంది అందులో, హైదరాబాద్ సంస్థానంలో. నిజంగా ఇవి తెలంగాణ ప్రజాపాలన అనేది ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండగా మరి ఎన్నడూ ప్రజాపాలనా దినోత్సవం జరపలేదే? అప్పుడు 60 ఏళ్ళు కూడా ఉంది ప్రజాపాలన. అప్పుడు అప్పుడు 2004 నుంచి 2014 వరకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. మహారాష్ట్రలో విమోచన దినోత్సవం జరుపుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదన్నా, ఏది ఈ మరాఠ్వాడ ప్రాంతంలో ఎక్కడ హైదరాబాద్ కర్ణాటక మహారాష్ట్ర ఉందో అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం జరుపుతుంది. కర్ణాటక హైదరాబాద్ కర్ణాటక ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు విమోచన జరిపేది. ఎక్కడ ప్రజాపాలన దినోత్సవం జరపలే, విలీన దినోత్సవం జరపలే, విద్రోహ దినోత్సవం జరపలే. అక్కడ ఏంటంటే ఎంఐఎం పార్టీ లాంటి పార్టీ లేక ముస్లిం ఓటు బ్యాంక్ చిన్న ప్రాంతం కాబట్టి వాళ్లకు రాజకీయంగా ఇబ్బంది కలగలే. ఇక్కడ హైదరాబాద్ ఎంఐఎం పార్టీ ఉండడం, దాంతోనే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు రాజకీయ అవసరాలు ఉండడం. ఎందుకంటే ఈ నిజాం పరిపాలనలో రజాకార్, ఈ దుర్మార్గాలకు మూల కారణం ఎంఐఎం. ఫస్ట్ 1927లో ఎంఐఎం పెట్టిండు ఆయన. ఆ ఎంఐఎం పెట్టినాక ఎంఐఎంకు ఒక ఆర్ముడ్ ఫోర్స్ కావాలని రజాకార్ని పెట్టారు. ఎంఐఎం అనుబంధం ఆర్ముడ్ ఇది అనుబంధ సంస్థ. ఈ తర్వాత ఈ సెప్టెంబర్ 17 తారీఖు మనకు విమోచన వచ్చినాక ఎంఐఎంను బ్యాన్ చేశారు. ఎంఐఎం బ్యాండ్, ఆయన జైలు వేసారు కాశీం రజ్వీని. కాశీం రజ్వీని 57లో వెళ్ళిపోయేటప్పుడు, దీన్ని ఏ మళ్ళీ ఎంఐఎం ఉండాలి కదా అని ఆయన లాయర్గా ఉన్న ఆయన ఈ సుల్తాన్ సలాహాబాద్దీన్ తండ్రికి పిలిచి ఆయనతో చెప్పి, బాబు నువ్వు ఇది కంటిన్యూ చేయంటే ఆయన వెళ్ళిపోయినాక ఆయన కాంగ్రెస్ కార్పొరేటర్, హైదరాబాద్ కౌన్సిలర్, తర్వాత ఆయన ఎంఐఎం పెట్టారు. ఎంఐఎం పెడితే బాగుండదని అదే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాద్ ముస్లిమీన్ అని పెట్టారు. దాన్ని కేసీఆర్ ఏమన్నాడు, ఎంఐఎంఎం ఫ్రెండ్లీ పార్టీస్ అన్నాడు, మన అందరికి తెలుసు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు ఏమండు, బీజేపీ ఎంఐఎం ఒకటే అన్నాడు. ఎలక్షన్లు అయిపోయినాక అసెంబ్లీలో ఏమండు, అక్బరుద్దీన్ సాబ్ మిమ్మల్ని నేను కొడంగల్లో గెలిపిస్తా, నేనే ఎలక్షన్ ఏజెంట్కుంటా, మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేసి నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటాను. ఎన్నికల ముందు ఆ మాట, ఎన్నికల తర్వాత ఈ మాట. సో ఈ గాలి మాటలు, గారడి మాటలు ఈ చేసేటోళ్ళు. మీకు మొన్న లాస్ట్ టైం డిస్కషన్ చెప్పిందంటే, అరకపూడి గాంధీని కండవ తప్పి కాంగ్రెస్లకు ఆహ్వానించిందే రేవంత్ రెడ్డి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు. అవును. ఈ మళ్ళీ పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చింది ఆయన ప్రభుత్వమే. సరే, స్పీకర్ ఇచ్చినా దాంట్లో భాగం. మళ్ళీ ఆయన మాట్లాడు, అరకపూడి గాంధీ కాంగ్రెస్లో ఉండ మాట్లాడారు. సరే, వేరే అంశం, దాని బట్టి టాపిక్ డైవర్ట్ అయింది. అయితే మరి ప్రజాపాలన అయితే, దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి 52లో. సెప్టెంబర్ 17, 1948 రోజున విమోచనం జరిగినాక ఏదైతే మనం అంటే మిలిటరీ ద్వారా ఏదైతే పోలీస్ యాక్షన్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే దేశం లోపల పోలీసు మిలిటరీ అనేది దేశ బయట మెయిన్గా వాడాలి, లోపల పోలీస్ డ్యూటీ. మిలిటరీ చేసినా అది పోలీస్ డ్యూటీ కాబట్టి పోలీస్ యాక్షన్. తర్వాత దానికి ఆపరేషన్ సక్సెస్ కాబట్టి ప్రతి ఆపరేషన్కు మిలిటరీ కానీ పోలీస్ కానీ ఒక కోడ్ నేమ్ పెట్టుకుంటారు బయట వాళ్ళకి తెలియకుండా. ఆ కోడ్ నేమ్ ఆపరేషన్ పోలో. పోలో అనేది గేమ్.
దీని ఆపరేషన్ పోల్. సో ఇది అయినాక సక్సెస్ చేసిన ముందే ప్రకటన, ఎవరైతే జెండా ఫస్ట్ ఎగరేస్తారో వారినే గవర్నర్ చేస్తా అన్నారు. జేఎన్ చౌదరి మిలిటరీ కమాండర్ ఇక్కడ గవర్నర్ అయ్యాడు. మిలిటరీ కమాండర్ గవర్నర్ ప్రజాపాలన, అది ప్రజాపాలన ఇద్దా? సరే అది చెడుపాలన కాదు, ఇవ్వదు కాదు. ప్రజాపాలన ఎప్పుడు అంటారంటే వరదైనా ఎన్నికలై ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని ప్రజాపాలన అంటారు. పోనీ నువ్వు మొదటి నుంచి 1948 నుంచో 52 ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చింది ప్రజాపాలన అని చెప్తుందా? ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి కొత్త ఆయన సిద్ధాంతాన్ని కాంగ్రెస్ సిద్ధాంతంగా రుద్దుతుండు. ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇప్పుడు ప్రజల మద్దతుతోనే వచ్చింది కదా ఈ ప్రభుత్వం, మరి దాని ఇప్పుడు ప్రజాపాలన ఎందుకు కాదనుకుంటున్నారు మీరు? కాదు నువ్వు ఎప్పుడు 2018 నుంచి అంటున్నావా, 1948 నుంచి అంటున్నావా? 1948 ఎలక్షన్ వచ్చింది, ప్రజాపాలన పెట్టింది ఈయనే కదా, రేవంత్ రెడ్డి గారే కదా. అంతకుముందు ప్రజాపాలన లేదా? అంతకుముందు ప్రజాపాలన లేదా? అంతకుముందు డిక్టేటర్షిప్ ఉందా? రేవంత్ రెడ్డి కన్నా ముందు ఈ రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉందా? మిలిటరీలు ఉందా? ఇప్పుడు ప్రజాపాలన అని ఇంతకుముందు ఏ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ తెలంగాణ చెప్పండి, సమైక్య రాష్ట్రంగా చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా చేయడం, ఈయన కొత్త రాజకీయం చేస్తున్నట్టు. అతి తెలివి మనిషి కదా, అతి తెలివి మనిషి, అతి తెలివి చేస్తారు. కొత్త కాబట్టి జనాలు కొత్త వచ్చి కాబట్టి కొత్త పిచ్చి కాబట్టి రా ఇప్పుడే ఇది చేయరు. ఆ విధంగా నడుస్తుంది రాజకీయం. ఏ చూసిన మాటలు గాలని మాటలతో కవిత విషయంలో కూడా, కవిత కేసు వాదించి బెయిలిప్పించింది కాంగ్రెస్ అభిషేక్ మన్ సింగ్వి. అవును, సుప్రీంకోర్టు బెయిలిచ్చింది, వాదించింది కాంగ్రెస్. ఆయన ఏం చేసింది రేవంత్ రెడ్డి కవిత కోపంగా ఏమైనా చేసిన? ఆయన ఆయన వృత్తి ధర్మానికి పార్టీకి మీరు ముడి పెడుతున్నారా? ఇప్పుడు ఆయన పార్టీలో ఉండొచ్చేమో, కాంగ్రెస్ పార్టీ అయ్యి ఉండొచ్చేమో, ఆయన వృత్తి ధర్మం, ఆయన 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 జాబ్ ఆయన చేసుకున్నప్పుడు దీన్ని ఎందుకు ముడి పెడతారు? సింపుల్ గా కాదు, అంతవరకు సింపుల్ ఉంటే అనుకోవచ్చు. ఆయన రాజ్యసభ నుంచి తెలంగాణ పంపించారు, తెలంగాణ నుంచి రాజ్యసభ పంపించరు. నువ్వు కవితకు బెయిల్ వాయించడం, నువ్వు మహారాష్ట్ర వద్దు బాబు వేరే రాష్ట్రం పో అని అంటే నువ్వు నిజంగానే వ్యతిరేకించినట్టు. ఆ కవితకు బెయిల్ ఇప్పించిన లాయర్ను తెలంగాణ నుంచి నువ్వు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తూ తెలంగాణ నుంచి రాష్ట్రం పంపించాడు. నేను బీఆర్ఎస్ మాట్లాడాల ఆయన మాట్లాడింది ఎక్సలెంట్ పాయింట్. బీఆర్ఎస్ ఆన్సర్ చెప్తా, బీఆర్ఎస్ అను మీరు ఏదైనా అనుకోండి, క్వశ్చన్ ఆన్సర్ చెప్పేది ఉంటే చెప్పండి. రఘునందన్ ఎంఐఎం కేసు వాదించినప్పుడు ఫస్ట్ ఆయన బీజేపీలో లేడు. పాయింట్ నెంబర్ వన్, మరి ఇప్పుడు పాయింట్ నెంబర్ టూ, ఆయన చెప్తా విన్నాను, ఆయన మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ వాది కాదు, అది ఆర్ఎస్ఎస్ తీసుకొస్తుంది చూడండి. మరి ఆర్ఎస్ఎస్ ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు, తెలంగాణ బీఆర్ఎస్ లో ఉన్నాడు ఆయన. బీఆర్ఎస్ ఎప్పుడు మీరు అడిగితే అయిపోతారు. ఇప్పుడు రఘునందన్ విషయం వచ్చిన అప్పుడు ఆయన బీజేపీలో లేరు. ఎంఐఎం కేసు వాదించిన రఘునందన్ లేదు రాజ్యసభకు, దీనికి పంపలే. ఏది అభిషేక్ మన్ సింగ్ మీని రేవంత్ రెడ్డి రాజ్యసభకు పంపినట్టు ఏం గిఫ్ట్ ఇవ్వలే రఘునందన్కు. బాబు ఆయన ఎంఐఎం కేసు వాదించడం, నీకు ఆ గిఫ్ట్ ఇస్తున్నాం అన్నట్టు ఎందుకు చెప్పకుండా ఎందుకు ఇవ్వలే. ఆయన అప్పుడు వాదించుకుని లాయర్గా, లాయర్గా వాళ్ళని చెప్పలేదు. ఇంతమంది మీరు అన్నారు అభిషేక్ మన్ సింగ్ వి లాయర్గా వాళ్ళు తప్పు కాదు, వెంటనే ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించడం తప్పన్నాను నేను. అర్థమైందిగా? మరి ఏ పార్టీలో ఉన్నారని మీరు మాట్లాడారు కాబట్టి అడగాల్సి వచ్చింది అన్నమాట. అదే కానీ సరే, ఇప్పుడు దీనికి ఇది ఏ వేలాది మంది హత్యలు మానభంగాలు జరిగినాయి. అవును, షోయబుల్ లఖాన్ జర్నలిస్టు చేతులు నరికి చంపారు. అవును, కా ఎందుకంటే నిజాము చేసిన ఇవి కాశీం రాజు దురాగతాలు రాసినందుకు మన కొమరం భీం, కొమరం భీం ఉరిదీశారు, కొమరం భీం పోరాట గురు. అంతకుముందు కూడా నిజాం పాలన ఈ ఉద్యమం కా ఇదే కాకుండా నిజాం దురాగతాలు బ్రిటిష్ నిజాం కలిసి రామ్జీ గోండు, ఆయన అంత 1000 మందిని ఒక్క చెట్టుకు నిర్మల్ దగ్గర ఉరిదీశారు. 1000 ఉరుల మర్రి అంటారు, నిర్మల్ నుంచి వెల్లేపల్లి వరకు 1000 ఉరుల. ఇట్లా ఏంటంటే మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించారు. బైరాన్ పెళ్ళిలో 100 మందికి పైగా ఒకరు కాల్చి చంపారు, పరకాలలో 100 మందికి పైగా ఒకరు కాల్చి చంపారు, గుండ్రాంపల్లో 120 శవాలు ఒకే బాయిల్ వేసారు. ఇట్లా మొత్తం హైదరాబాద్ సంస్థాన వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఘోరంగా జరిగినాయి. దాన్ని కాళోజీ నారాయణరావు
తర్వాత దాశరథి కృష్ణమాచార్య, బండి యాదగిరి, తర్వాత మన శుద్ధాల అశోక్ తేజ తండ్రి శుద్ధాల హనుమంతు, ఎన్నో పాటలు దానికి నిజాం సార్ ఓ నిజాము పిశాచమా అన్నాడు. ఎవరు మన దాశరథి కృష్ణమాచార్య, మా నిజాము రాదు తరతరాల బూజు అన్నాడు. ఈ ఓటు పట్టిన రాజకీయ నిజాం పాలన అద్భుతంగా ఉంది. మర్రి చెన్నారెడ్డి గారు MBBS ఉర్దూ మీడియంలో చేశారు, తెలుగు లేదా తెలుగు ఇవ్వలేదు, మొత్తం ఏది లేదు. ఎన్ని దుర్మార్గాలు అన్ని దుర్మార్గాలు జరిగినాయి. దీని ఏంటంటే పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఉంచుకుంటాను, పాకిస్తాన్ కప్పించి UN ఎన్నో చేశాడు ఆయన. ఓకే, ఈ టైంలో ఇంకొక పేరు, ఎందుకంటే దీనికి సంబంధించింది కాబట్టి, కొంత లార్డ్ మౌంట్ బాటన్ స్థానాలకు మాత్రమే. పాకిస్తాన్ సరిహద్దు భారత రెండు నుంచి మధ్యన ఉన్నాయనుకో, వాళ్ళకి ఛాయిస్ ఉంటుంది. కానీ పాకిస్తాన్ మధ్యన ఉన్న సంస్థానానికి భారతదేశం మధ్యన ఉన్నకి ఇట్లా ఒక దేశం మధ్యన ఇంకో మేము అట్లా వాళ్ళకి చెప్పలే అన్నాడు అని నిజాం మీద ఫోర్స్ తెచ్చాడు. మౌంట్ బాటన్ అక్కడ కన్సర్వేటివ్ పార్టీ విమర్శించింది. ఇట్లేందంటే ఎన్నో వేలాది పోరాటాలతోటి మనకు స్వతంత్రం వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే 1973 జిన్నా చనిపోయింది పాకిస్తాన్ దేశ పాకిస్తాన్ నేత, ఆయన ఎందుకు పాకిస్తాన్ గాడ్ అంటారు, చనిపో ఆ ప్రదేశాల్లో ఉన్న అప్పటికే నిర్ణయం తీసుకుంది సర్దార్ పటేల్, ఆర్మీ వంపితేనే ఇక్కడ రజాకార దురాఘాతాలు హిందువులు రక్షింపబడతారని. ఎప్పుడు చనిపోయిండో వెంటనే ఆర్మీని పంపిండు. 4 రోజుల్లో ఇక్కడ విమోచనం జరిగింది. తర్వాత 18 సెప్టెంబర్ నాడు విలీనమైంది, 17 నాడు కాలే. నువ్వు విలీనం దినం కూడా జరుపుకోవచ్చు, 17 సెప్టెంబర్ విమోచన దినం చేసి 18 సెప్టెంబర్ విలీన దినం చేస్తే అది అందరూ హర్షిస్తాం, మేము కూడా హర్షిస్తాం. కానీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విమోచనాన్ని తిరుగు ఉద్యమ టైంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దేశానికి కాదు మన ప్రాంతానికి సదస్సు వచ్చి జరుపుకోవద్దా, మేము అధికారులకు వస్తే విమోచన దినం చేస్తామని ఉద్యమ సమయంలో అన్ని వీడియోలు కూడా ఉన్నాయి, మాట్లాడినాయి. అధికారులకు వచ్చిన ఓటు బ్యాంక్ రాయాల కోసం వీళ్ళంతా యూటర్న్ తీసుకోరు. కాబట్టి ఇది